డయాబెటీస్. ఈ పేరు వినగానే అందరూ భయపడిపోతూ ఉంటారు. జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే షుగర్ వ్యాధి. ఒకసారి అటాక్ అయితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే అని అనుకుంటూ ఉంటారు. షుగర్ను అదుపులో ఉంచుకోవటమే తప్ప రివర్స్ చేయటం సాధ్యం కాదని భావిస్తూ ఉంటారు. కానీ హాంకాంగ్లో ఉంటున్న ఓ భారత సంతతి షిఫో మాత్రం డయాబెటీస్ను రివర్స్ చేసుకున్నట్లు ప్రకటించి డాక్టర్లతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచారు. అమోలీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనే కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి రవిచంద్ర తాను డయాబెటీస్ను ఎలా మందులు వాడకుండానే రివర్స్ చేసుకున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రవిచంద్ర 2015లో 51 ఏళ్ల వయసులో టైప్2 డయాబెటీస్ బారిన పడ్డారు. దీంతో డాక్టర్ను సంప్రదించగా వెంటనే మందులు వాడాలని సూచించారు. కానీ అందుకు రవిచంద్ర మనసు అంగీకరించలేదు. మందులు వాడకుండానే దానిని తగ్గించుకోవాలనుకున్నారు. మందులు బదులు సహజంగానే బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాలని భావించిన రవిచంద్ర అందుకు రన్నింగే ఉత్తమమైందని భావించి ఆలస్యం చేయకుండా వెంటనే పరుగు ప్రారంభించారు. ఇలా 3 నెలల పాటు నిత్యం రన్నింగ్ చేసిన అనంతరం బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోగా తిరిగి సాధారణ స్థాయికి వచ్చేసినట్లు రవిచంద్ర తెలిపారు. షుగర్ బారిన పడ్డట్లు తెలియగానే రవిచంద్ర వివిధ మార్థాలలో పాల్గొనడం మొదలుపెట్టారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 29 రేసుల్లో పాల్గొన్నారు. అందులో హాంకాంగ్, చైనా, తైవాన్, ఇండియాలో జరిగిన 12 మారథాన్లు, 5 హాఫ్ మారథాన్లు, 10 కిలోమీటర్ల పరుగు పందాలు, 7-5 అల్ట్రా రన్స్తో పాటు హాంకాంగ్లో జరిగిన 100 కిలోమీటర్ల ఆక్స్ఫామ్ ట్రయల్ వాకర్ కూడా ఉంది. సుమారు 100 మారథాన్లు పరిగెత్తిన తన స్నేహితుడి స్ఫూర్తితో రవిచంద్ర 2011లో మారథాన్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. అయితే ఓ సంఘటనతో పరుగును ఆపేశాడు. చివరికి డయాబెటీస్ బారిన పడ్డాక మళ్లీ పరుగులు మొదలుపెట్టాడు. అయితే ఈసారి రన్నింగ్ కోసం తన దృక్పథాన్ని మార్చుకున్నారు. తాను ముందుగా 1 కిలోమీటర్ వాకింగ్తో మొదలుపెట్టినట్లు రవిచంద్ర చెప్పారు. ఆ తర్వాత కాసేపు పరిగెత్తటం, మళ్లీ కాసేపు నడవటం, ఇలా 10 కిలోమీటర్లు చేసేవాడినని, ఇలా వారానికి 3-4 సార్లు ఏకధాటిగా 10 కిలోమీటర్ల చొప్పున రన్నింగ్ చేసేవాడినని అన్నారు. ఇప్పుడు వారంలో 6 రోజుల పాటు 8-9 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇలా ఇప్పటివరకు సుమారు 20,000 కిలోమీటర్లు రన్ చేసినట్టుగా ఆయన అన్నారు. తాను ఎక్కువగా వెజిటేరియన్ ఆహారాన్నే తీసుకుంటానని, అప్పుడప్పుడు చేపలు లేదా చికెన్ తింటానన్నారు.